వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక దిక్కు కరోనా కేసెస్ రోజు రోజుకి చాలా ఎక్కువగా మొత్తంలో నమోదవుతున్నాయి చాలా కేసెస్ అనేది పెరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ అయితే కరోనాతో చాలా భయపడుతున్నారు ఎందుకు అంటే కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా స్పీడ్గా డిఫరెంట్ సిమ్టమ్స్తో బయటపడడం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి డ్రాస్టిక్ పాండమిక్ సిచ్యువేషన్లో ఏపీలో అయితే యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాము అని అయితే ఏపీ సీఎం జగన్ గారైతే చెప్పడం జరుగుతుంది ఇంకా ఏపీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ చేయలేదు సో అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రేపు లేదా ఎల్లుండి హాల్ టికెట్లు అని అయితే న్యూస్ ఇవ్వడం జరిగింది ఈ న్యూస్ ఆర్టికల్ టు న్యూస్ యాప్లో రావడం జరిగింది డౌట్ వాళ్ళైతే వేటు న్యూస్ యాప్లో చెక్ చేసుకోవచ్చు సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే చదివి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఏపీలో మే ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యక్ష గదులను ఏర్పాటు చేయనుండగా విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు అందిస్తున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి పది పాయింట్ అరవై ఆరు లక్షల మంది పరీక్షలకు హాజరు కానుండగా రేపు లేదా ఎల్లుండి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తానంటున్నారు సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఇన్విజిలేటర్లకి పీపీ కిట్లు ఇస్తాము ప్రతి ఒక్కరికి థర్మల్ స్కానింగ్ అనేది చేస్తాము జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము స్టూడెంట్స్ ఎవరైనా పాజిటివ్ అంటే కరోనాతో వచ్చి ఎగ్జామ్స్ రాసినట్లయితే వాళ్ళకి స్పెషల్ స్పెషల్గా ఒక రూమ్ అనేది అలెట్ చేసి ఎగ్జామ్ రాపిస్తాము ఇవన్నీ జాగ్రత్తలు పాటి పాటిస్తూనే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాము అని ఏపీ గవర్నమెంట్ అయితే చెప్తున్నారు బట్ ఎంతవరకు అయితే స్టూడెంట్స్ ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళు చాలా వీక్నెస్గా లీన్గా ఉంటారు వాళ్ళకి అసలు ఓపిక అనేది ఉండదు స్టూడెంట్స్ అసలు ఎలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు అనుకుంటున్నారో ఇంకా అయితే ఎవరికీ అర్థం కావడం లేదు సో ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్ అలా అలా ఉంది అన్నమాట సో మే ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు యాజ్ యూజువల్గా పెడతామని అయితే ఏపీ గవర్నమెంట్ ఫిక్స్ అయి ఉండడం జరిగింది సో అందరం అయితే కోరుకున్నాము మ్యాక్సిమం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి స్టూడెంట్స్ సేఫ్ జోన్లో ఉండాలి స్టూడెంట్స్ ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అని ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా షేర్ చేయండి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి సో క్యాన్సల్ బోర్డ్ అన్న సో చాలామంది అయితే ట్వీట్ చేస్తున్నారు కదా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి క్యాన్సల్ బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ ఏపీ బోర్డ్ టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేసి సో ఈ వీటన్నిటి మీద సీఎం జగన్ గారు అయితే స్పందించడం జరిగింది సో ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షలను వాయిదా లేదా రద్దు వేయాలన్న డిమాండ్పై సీఎం జగన్ స్పందించారు పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది విద్యార్థులు యాభై ఏళ్ళ భవిష్యత్తు సర్టిఫికేట్ పైనే ఆధారపడి ఉంది పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుంది పాస్ సర్టిఫికెట్లతో మంచి కాలేజీలో సీట్లు వస్తాయా విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు విద్యార్థులకు నష్టం చేయం అని సీఎం అన్నారు సో అన్నీ ప్రతి ఒక్క హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేస్తున్నారు కదా సో మేబీ సీఎం జగన్ గారు వద్దకి ఇది వెళ్ళి ఉంటుంది ఈ న్యూస్ అనేది సో సీఎం జగన్ గారు స్పందించడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాము జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ని కనుక ప్రమోట్ చేసినట్టయితే వాళ్ళకి సర్టిఫికేట్ వాళ్ళు సర్టిఫికెట్స్కి వ్యాల్యూ ఉండదు ఎందుకు అంటే జస్ట్ సర్టిఫికేట్లో మార్క్స్ అనేది ఉండవు జస్ట్ పాస్ అని మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం మేము ఆలోచించి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా చదువుకోవాలి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే మెయిన్గా సర్టిఫికెట్లో మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి సో స్టూడెంట్స్కి ఎలాంటి లాస్ కావద్దు వాళ్ళ ఫ్యూచర్కి అందుకే మేము ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాము ఖచ్చితంగా అని అయితే సీఎం జగన్ గారు స్పందించడం జరిగింది సో సీఎం జగన్ గారు ఇలా స్పందించారు సో నెక్స్ట్ ఇంకా ఏమవుతుందో ఒకవేళ పరీక్షలు వాయిదా పడతాయో లేదో రద్దు చేస్తారో లేదో ఇక అయితే దేవుడికే తెలియాలి సో ఈ విషయం అయితే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ తెలియాలి అని నేను కోరుకుంటున్నాను సో ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి